వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు లైఫ్ లైన్లో మన టాపిక్ డెంటల్ హెయిర్ అలాగే స్కిన్. సో దీని గురించి మనతో మాట్లాడడానికి డాక్టర్ కల్పన ఫ్రమ్ పార్థ డెంటల్ టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు. సో మీరు డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే మీరు కనుక హెయిర్కి సంబంధించి కానీ స్కిన్ కానీ అలాగే టీత్కి సంబంధించి కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేసినట్టయితే వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి డైల్ చేయొచ్చు. డాక్టర్ కల్పన గారితో మీరు లైవ్లో మాట్లాడచ్చు. హలో అండి కల్పన గారు. సో ముందుగా స్మైల్ డిజైనింగ్ గురించి, పార్థ డెంటల్లో ఎక్స్క్లూజివ్గా చేసే స్మైల్ డిజైనింగ్ ఎవరైనా చేయించుకోవచ్చా అండి? ఎస్, స్మైల్ డిజైనింగ్ అంటే చాలామంది అది కాస్మెటిక్ ట్రీట్మెంట్ అనో లేకపోతే ఏదైనా అతికిస్తారనో తెలిసిపోతుందనో లేదా టెంపరీ ట్రీట్మెంట్ అనో భయాలు ఉంటాయి. స్మైల్ డిజైనింగ్ ఈజ్ పర్మనెంట్ ట్రీట్మెంట్. ఎవరికైనా స్మైల్ కరెక్ట్గా లేకపోతే దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు, తప్పలేదు. కొంతమందికి కొంత వయసు వరకు కరెక్ట్గా ఉండి మధ్యలో యాక్సిడెంట్స్ వల్ల కానీ వాళ్ళకుండే హ్యాబిట్స్ వల్ల కానీ వాళ్ళు చిరునవ్వు పాడైపోయింది అంటే పళ్ళు రంగు మారిపోవడమో పళ్ళు విరిగిపోవడమో లాంటివి జరిగాయి అనుకోండి, దాన్ని కరెక్ట్ చేసుకుని బ్యూటిఫుల్గా నవ్వచ్చు. స్మైల్ డిజైనింగ్ పట్ల డౌట్స్ ఏంటంటే ఏ ఏజ్ వాళ్ళైనా చేయించుకోవచ్చా, మేము పెద్దవాళ్ళు అవుతున్నాము అనే భయం ఉంటుంది. స్మైల్ డిజైనింగ్కి ఏజ్ లిమిట్ లేదు, ఎవరైనా చేయించుకోవచ్చు. వాళ్ళు కరెక్ట్గా చేయించుకుంటే మరింత అందంగా మరింత యంగ్గా కనిపించే అవకాశం కూడా ఉంటుంది. స్మైల్ డిజైనింగ్ చేయించుకుంటే పక్క వాళ్ళు ఎవరైనా గుర్తుపెట్టేస్తారేమో, మరీ ఆక్వర్డ్గా ఉంటుందేమో అని భయం ఉంటుంది. స్మైల్ డిజైనింగ్లో ఉండే మ్యాజిక్ ఇంకోటి ఏంటంటే పక్క వాళ్ళు కూడా గుర్తుపట్టలేరు. మీరు ఇంట్లో సభ్యులు కూడా మీరు డిజైన్ చేయించుకున్నారని కానీ అవి పెట్టుడు పడలేని కానీ భయాలు ఉండో ఎవరూ గుర్తుపట్టలేరు. మూడోది ఏంటంటే స్మైల్ డిజైనింగ్ అంటే ఉన్న పళ్ళన్నీ తీసేసి కొత్త పళ్ళు ఏమైనా ల్యాబ్లో తయారు చేయించి పెడతారా, ఉన్న పళ్ళని డిస్టర్బ్ చేయమండి, మీ నోట్లో పళ్ళు ఉండగానే సైజ్ని షేప్ని ఆల్టర్ చేసి మీకు కోరిన విధంగా స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు. స్మైల్ డిజైనింగ్ మాకు నచ్చినట్టు చేస్తారా లేదా డాక్టర్స్కి నచ్చినట్టు పెడతారా, స్మైల్ మీది డిజైనింగ్ చేయించుకోవాలి అని కోరిక మీది. స్మైల్ కూడా మీకు నచ్చినట్టే పెడతాం కానీ మాకు నచ్చినట్టు పెట్టము. అలా మీకు నచ్చేటట్టు దాన్ని ఆల్టర్ చేయడానికి మటుకు ఎఫర్ట్స్ కంప్లీట్గా పెడతాము. పార్థ 125 క్లినిక్స్లో కూడా 100% ఎఫర్ట్స్ ఉంటాయి. సో పళ్ళు వరుస సరిగా లేక షుగర్ ఉంది నాకు, బీపీ ఉంది, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను రోజు 3 పూట్ల మందులు వేసుకుంటాను కానీ స్మైల్ని కరెక్ట్ చేసుకుంటే మరింత యాక్టివ్గా ఉంటాను, అట్రాక్టివ్గా కనుక్కుంటాను, అలాంటి ఆలోచనలు ఎవరికైనా ఉన్నా కూడా మీ ఆరోగ్య పరిస్థితులకి స్మైల్ డిజైనింగ్కి ఏమాత్రం సంబంధం లేదు. కాన్ఫిడెంట్గా చేయించుకోవచ్చు. దీని పట్ల డౌట్స్ ఉంటే కూడా మమ్మల్ని అడగచ్చు. లేదా పార్థ 125 క్లినిక్స్లో కూడా ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్ ముందువి తర్వాతవి. దీని గురించి తెలుసుకోవాలన్నా ఒక గంట వచ్చి కూర్చొని ఫొటోస్ చూడడం వల్ల కూడా మీకు చాలా వరకు క్లారిటీ వస్తుంది. సో స్మైల్ డిజైనింగ్ అన్నది అందరికీ ఓపెన్ ట్రీట్మెంట్. డెఫినెట్గా బ్యూటిఫుల్ స్మైల్ కావాలనుకునే వాళ్ళు ఎవరైనా కూడా స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు.